నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏఎస్పేట దర్గాకు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, అదే షాపింగ్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతానికి మనం షాపింగ్ అంతా చూసాం ఎలా ఉందని. అయితే ఇక్కడ ఈ దర్గాకి సంబంధించి షాపింగ్ ఇంట్రా స్పెషల్ ఇక్కడ అంటే గాజులు అండి. ఇప్పుడు వెనకాల కనిపిస్తున్నటువంటి గాజులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ బాగా పాపులర్ అనమాట. సో గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్లో ఇక్కడ మనకు గాజులు లభ్యమవుతాయి. ఈ గాజుల స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, అంటే ఎన్ని సంవత్సరాలు ఆగిన పెళ్లి కాకపోవడము, మంచి సంబంధాలు, ఇట్లా రకరకాల కారణాలు ఎవరైతే పెళ్లి లేట్ అవుతూ పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు గనక ఈ దర్గాలో ఈ గాజులు కొనుక్కొని ధరిస్తే పెళ్లి అవుతుంది అనేది ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. సో పెళ్ళిగా నమ్మాలి చాలామంది ఇక్కడికి వచ్చి గాజులు కొనుక్కెళ్తుంటారు. ఒక గాజులే కాదు, ఈ దర్గా ఈ ఏరియా మొత్తం, ఈ రోడ్ అంతా కూడా, దర్గా స్టార్టింగ్ నుంచి దర్గా ఎండింగ్ వరకు వచ్చే రోడ్ అంతా కూడా షాపింగ్ అయితే మాత్రం చాలా కోలాహలంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం అయితే మాత్రం మనం అసలు చెప్పాల్సిన పనే లేదు, వచ్చే పోయే భక్తులకు అసలు సందేహం ఉండదు అనుకోవచ్చు. సో ఇక్కడ చాలా రకరకాల షాపింగ్స్ ఉంటాయండి. పిల్లలకి బొమ్మలు కావచ్చు, ప్రత్యేకించి ఇలాంటి గాజులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే దర్గాలో మనకు దొరికేటువంటి ఆ ప్రసాదం కావచ్చు, ఖర్జూరాలు, ఇట్లా రకరకాల అయితే షాపింగ్ ఇక్కడ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా షాపింగ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వస్తే ఖచ్చితంగా దర్గాకు వస్తే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం కూడా. అనేక రాష్ట్రాల నుంచి భక్తులు అయితే మాత్రం ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఒక గుర్తుగా, అంటే మనం ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక ఫేమస్ వస్తువు లేకపోతే ఇంకోటి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం, ఎందుకంటే అది మన మనిషి యొక్క నైజం అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ వస్తువు కొనుక్కున్నాను ఈ గుర్తుకి అని చెప్పి అలా ఇంట్లో షో కేసులో పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇట్లాంటి గాజులు కొనుక్కెళ్తుంటే వాళ్ళ బంధువుల్లో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ల సర్కిల్లో కావచ్చు, ఇంకెవరైనా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తుంటారు అనమాట. సో ఎంత నమ్మకం లేకపోతే ఇది పనికి కొనుక్కెళ్ళరు కాబట్టి, అదేవిధంగా ఖచ్చితంగా తీరుతున్నాయి కోరికలు తీరుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. సో అంత మహిమాన్వితమైన దర్గా మన జిల్లాలో ఉన్న మనకు ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి షాపింగ్ అంటే చాలా రేర్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాంతానికి వెళ్ళి ఈ గాజులు ధరిస్తే పెళ్ళి అవుతుంది అనేది ఒక విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడైతే మొత్తం షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో పిల్లల కోసం అయితే రకరకాల బొమ్మలు ఉన్నాయి. సో మీరు కూడా రండి, కాజా నాయబ్ రసూల్ స్వామి దర్గాలో దర్గా దర్శించుకున్న తర్వాత అలాగా సరదాగా షాపింగ్ చేసి మీ ఫ్యామిలీకి ఒక స్వీట్ మెమరీస్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, కెమెరా పర్సన్ వంశీకృష్ణ రెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ, ఏసుపేట దర్గా.